ఇప్పుడు మీరు ఇంత స్మూత్ పర్సనాలిటీ ఇంత బాగా కమ్యూనికేషన్ ఉంది కదా మంచి అని మిమ్మల్ని ఎవరు అమ్మా ఇష్టపడలేదా ఇష్టపడతారు ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి పెళ్లి ప్రపోజల్స్ వస్తుంటే అమ్మా మీ క్లాస్మేట్స్ నుంచి తెలిసిన నుంచి క్లాస్మేట్స్ అనేది ఏం కాదు కానీ నేను ఎప్పుడు కొంచెం కొంత డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటాను ఆ విషయంలో అంటే ఏ విషయంలో అమ్మాయిల పట్ల చాలా అంటే ఒక పద్ధతి పెట్టేవాళ్ళు నేను నా సర్ప్రైజ్ అయితే అడుగుతున్నాను ఒకటి చెప్తున్నాను నేను జూనియర్ కాలేజ్ ప్రెసిడెంట్ పోటీ చేసేటప్పుడు కాలేజీలో ఉన్న అమ్మాయిలందరూ నాకే ఓటేస్తారు నాకేయటమే కాదు వాళ్ళ క్లాస్లో సిఆర్ ఎలక్షన్ అయ్యేటప్పుడు నేను చెప్పకపోతే ఆయన ఓటు వేయకపోదు అన్న చెప్పలేడు కదా మనకు ఒళ్ళకోటి వాళ్ళు మరి ఇద్దరిలో ఉన్నారు అందరూ మనలాగానే ఉన్నారు డౌట్ ఉన్నది ఏంటంటే అన్న ఇట్లా అంటున్నారంటే మళ్ళీ నేను చెప్తే ఒక అమ్మాయికి చెప్తే మన పిల్లవాడు పాలనోడు ఆయనకి వేయండి అంటే అట్లా నమ్మరు అదే అన్న చెప్పలేడు మళ్ళీ ఓడుకో ఎందుకే అట్లా నాకు అమ్మాయిలు అందరూ మాకే ఓట్లేసాం ఆ ఎఫెక్షన్ నేను కూడా వాళ్ళకు ఒక గుడ్ ఫ్రెండ్ ఒక అన్నలాగా ఉండేవాడిని ఎంత భయంకరంగా ఉంటుంటే ఒక అమ్మాయి మీద ఒకటి సిరా పోసి అప్పట్లో ఇట్లా ఇట్లా అన్నాడు వాడి వాడు కాలేజీ రాకుండా చేసిన కుట్టలే తిట్టలే వాడు కాలేజీకి రాడాడు అట్లా పిల్లలందరికీ ఒక నమ్మకం ఉండే అన్న ఉంటే మనకు సపోర్ట్ అన్న ప్రెసిడెంట్ ఉంటుంది కదా కొంత అట్లా అమ్మాయిలో నాకు ఆ ఫ్రెండ్షిప్ ఇప్పటికి ఉంటుంది మా క్లాస్మేట్స్ అన్న అని ఆ ఫీలింగ్. మరి మీరు ప్రేమ వివాహం చేసుకున్నారా పెద్దలు మాట్లాడిన వివాహం చేసుకున్నారా? నేనేం చేసానంటే ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి చేసుకోవద్దాం అనుకున్నాను. 90s వరకు పెళ్లి ప్రస్థానం తెచ్చుకోలే, అప్పటికి మీరు 30-35 దాకా వచ్చి ఉంటారు. మరి లేదు, నేను 28 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నాను. ఓకే, 28 ఏళ్ళకే ఉద్యోగం చేసిన, బహుశా 29-30 ఏళ్ళలో పెళ్ళి అయిపోయింది. నేను మా ఊర్లలో అన్ని ఊర్లు తిరుగుతుంటా కదా చాలా విపరీతంగా, అయితే ఈ ఇప్పుడున్న అమ్మాయి కూడా వాళ్ళ అన్నదమ్ములందరూ బాగా తెలుసు నాకు. పరిచయస్తులే ప్రతి ఊర్లో తెలుస్తుండే నాకు అప్పుడు. ప్రతి ఊర్లో 20-30 మంది ఉండే వాళ్ళు మనం బస్ దిగితే. కాబట్టి అట్లా ఈ అమ్మాయిని కూడా చూసినాక అనిపించింది. అమ్మాయి ఎంఏ ఎకనామిక్స్ కోసం అడ్మిషన్కి వచ్చింది, తీసుకున్నారు కోర్టు మున్సిపాలిటీలో. చేసిన తర్వాత నాకు అనిపించింది వాళ్ళ ఫాదర్ లేడు, పేదోళ్ళు ఇక అటు ఇటు తిరిగి కూడా ఎందుకు, మరి ఈ అమ్మాయిని అడిగితే బాగానే ఉంటుంది కదా అని ప్రపోజల్ మీరే పెట్టిందా? నేను చెప్పిన చెప్తాను. ఆ అమ్మాయి కోటి మెన్స్ కాలేజీలో ఉండే చదువుతున్నదా? చదువుతుండే ఫస్ట్ ఇయర్ అయిపోగానే.